గోదావరి జిల్లా మండపేటలో కరోనా ఉగ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటికే పట్టణంలో 42 పాజిటివ్ కేసులుండగా బుధవారం ఒక్కరోజే 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మండపేటలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 70కి చేరింది. మండపేటలో పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. కరోనాను నియంత్రించేందుకు పట్టణ ప్రజలు అన్ని విధాలా సహకరించాలని మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్ అన్నారు. మండపేట కలవపువ్వు సెంటర్లో మాస్కులు లేకుండా ధరించలేని పలువురికి జరిమానాలు విధించారు. పాదాచారాలతో పాటు ద్విచక్ర వాహనదారులు కార్లలో ప్రయాణించే వారికి సైతం మాస్కులు లేని వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం నుండి పూర్తి స్థాయి ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. ఇకపై పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. మరో దఫా లాక్డౌన్ విధించే అవకాశాలు లేకపోదలేదని దీనికైనా ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు. ఒకటి చెప్తారండి, మాకు రోజు కూడా టెలికాన్ఫరెన్స్ ఇస్తుని ఏం చెప్తారంటే, బయటకు వచ్చినప్పుడు అందరికీ కరోనా ఉందనుకోండి, ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు కరోనా ఉందనుకోమని డ్యూటీ చేయమని చెప్తారు. అదే ప్రిన్సిపల్ మీకు కూడా వచ్చేస్తుందండి. మీరు బయటకు వచ్చినప్పుడు అందరికీ కరోనా ఉంది, మీకు ఒక్కరికే లేదని అనుకోని వాళ్ళందరినీ దూరంగా ఉండండి. ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగ మీరు బయట తిరిగి వచ్చారు కాబట్టి, ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, మీకు కరోనా ఉంది ఇప్పుడు అనుకునే ఇంట్లోకి ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళేటప్పుడు స్నానం చేసి ప్రాపర్గా శానిటైజ్ చేసుకొని ఇంట్లోకి లోపలికి వెళ్ళాలండి. అలాంటి ప్రికాషనరీ తీసుకుంటేనే మీరు మీ ఫ్యామిలీ సేఫ్. అలా కాకుండా నాకేమీ కాదు, నిజమే మీకేమీ కాకపోవచ్చు, మీకు బాగా మంచి ఏజ్లో ఎంగేజ్లో ఉండొచ్చు, మీకేం కాకపోవచ్చు, కానీ మీ ఇంట్లో వృద్ధులు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఒక్కసారి ఎఫెక్ట్ అయ్యాక దానివల్ల ఏదైనా లాస్ జరిగితే దాన్ని మళ్ళీ జీవితాంతం మీరు ఎంత కష్టపడినా ఏం చేసినా తిరిగి తీసుకోలేండి. దయచేసి ఇది గుర్తించి సోషల్ డిస్టెన్సింగ్ ఖచ్చితంగా మీరు సోషల్ డిస్టెన్సింగ్ ప్రతి ఒక్కరిని కనుక సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిని కనుక మీరు వెలివేసి మినిమం 6 అడుగులు 7 అడుగులు లేదా 10 అడుగుల దూరం మెయింటైన్ చేసుకుంటూ మీ కార్యకలాపాలను క్లోజ్ చేసుకొని ఈ టైంలో ఇంట్లో కనుక ఉండగలిగితే ఖచ్చితంగా మీరు కరోనాను జయిస్తారు. కరోనా కాలం అంతా ఈ కష్టకాలం అంతా జయించగలుగుతారు. అలా కాకుండా కనుక నాకేమవుద్ది అనే ధైర్యంతో ఉంటే మీకే కాదు మీ కుటుంబం కూడా సపోర్ట్ అవుతుంది. ఎవరైనా మాస్క్ లేకుండా రేపు నుంచి వస్తే ఖచ్చితంగా పనిచేస్తామండి.